స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి టీడీపీకి గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలలో దాదాపుగా 86% సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి అప్పుడు ఓటు వేసిన వాళ్ళు కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఈసారి చంద్రబాబు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినటువంటిది మనం చాలా చోట్ల కూడా చూసాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళు తర్వాత తెలుసుకున్నారు ఆయనకు ఓటు వేయడం కూడా దండగా అని చెప్పి వాళ్ళు కూడా ఆయనకు ఓటు వేయడం మానేశారు. గత ఎన్నికలు వేసిన వాళ్ళు కూడా వేయలేదు. కాబట్టి నిన్నటి వరకు తను నమ్ముకున్నటువంటి ఎన్నికల కమిషనర్ని ఇప్పుడు నమ్మడం లేదు అని చెప్పి కొత్త డ్రామా ఆడుతున్నాడు. మళ్ళీ ఆయనకి ఎప్పుడు ఇది అలవాటు, ఓడిపోయినప్పుడు ఈవీఎంల సమస్య అంటాడు, ఈవీఎంల అంటాడు. తర్వాత మనకు అనేక సార్లు చూసాం ఏంటండి, లేదా ప్రజల మైండ్ సెట్ మారాలి, ప్రజల మైండ్ సెట్ మారలేదు, ప్రజలు వాళ్ళకు తెలియదు, ఓటు వేయడం వాళ్ళకి చేత కదా అన్నట్టు కూడా మాట్లాడాడు. మరి ఇప్పుడేమంటాడంటే ఈసారి బ్యాలెట్ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడేమంటాడంటే చీకట్లో లెక్క పెట్టారు అనేటువంటి సిగ్గులేని వాదనలు చేస్తున్నారు. ఈరోజు అమరావతికి శాసన రాజధాని, లెజిస్లేటివ్ క్యాపిటల్ చెయ్యాలో అని చెప్పి ఇటు రాయలసీమ వాసులు కానీ అటు ఉత్తరాంధ్ర వాసులు కానీ రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని మేము కూడా దాన్ని స్వాగతించాం. మరి నువ్వేం చేసావు? ఏది వేరే ప్రాంతంలో ఏమీ ఉండకూడదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి విశాఖపట్నంలో అస్సలు వద్దు, విశాఖపట్నంలో ఏమీ ఇవ్వద్దండి, అక్కడ గెస్ట్ హౌస్లు కట్టద్దండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమీ అక్కడ కట్టద్దు, ప్రతిదీ కడుతుంటే కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు అన్నటువంటి వాదన తీసుకొచ్చినట్టు నువ్వు మళ్ళీ కేవలం ఇక్కడ అమరావతి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉండకూడదు అని దీక్ష చేసిన వాళ్ళను అక్కడికి తీసుకెళ్ళావానంటే నీ ఆంతర్యం ఏందో ఒకసారి నువ్వు చెప్పాలి బయటికి. మరి ఏ రకమైనటువంటి వీళ్ళకు హక్కు ఉంది విశాఖపట్నం వెళ్ళటానికి? అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామంటే వద్దు, ఎటువంటి డెవలప్మెంట్ చేయొద్దు అని అడ్డుకుంటే వాళ్ళను అక్కడ విశాఖకి తీసుకెళ్ళి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మరి నిజంగా విశాఖపట్నంలో ఈరోజు తండ్రి కొడుకులు మళ్ళీ విశాఖపట్నం వెళ్తామంటున్నారు, అక్కడ ఎటువంటి నిర్మాణాలు ఏమి చేపట్టద్దు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు అన్నటువంటి వాళ్ళు ఏ రకంగా విశాఖపట్నంలో అడుగు పెడతారో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తాను. అదే రకంగా విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటైజేషన్ విషయంలో దాదాపుగా 2014 నుంచి తన ప్రభుత్వం ఏదైతే ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లతో భాగస్వామ్య పార్టీగా ఉంటూ ఆ పార్టీ అలయన్స్తో మినిస్టర్స్ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకొని చేస్తున్నటువంటి వాటిలలో ఆ సమయం 2014 అనేక సార్లు RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసం అనేకమైనటువంటి సార్లు వచ్చాయి. దీంట్లో వార్తలు పూర్తిగా ఇది కూడా మీడియా సోదరులకు అందజేస్తాను. అప్పుడు వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్స్లో వచ్చినటువంటి న్యూస్ RINL డిస్ఇన్వెస్ట్మెంట్ 36,000 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గో ఆన్ స్ట్రైక్, ఎంప్లాయీస్ యూనియన్ అపోజ్ RINL డిస్ఇన్వెస్ట్మెంట్ 2014, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ RINL అండ్ ద కార్డ్స్ ఇది 2014 మే 30, మార్కెట్ కండిషన్స్ మే ప్రివెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ RINL 2017, ఇట్లా 12, 13, 14, 15, 16, 17, 18 సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో వచ్చినప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడగలేదు? అసలు ఆయన నిజంగా ఒక మనిషిలాగా మాట్లాడతాడా లేకపోతే కేవలం రాజకీయంగా మాట్లాడతాడా అనేటువంటిది తను తేల్చాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అడ్డమైన సొమ్ముతో, అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేకే కావచ్చు, తన అడ్డమైన సొమ్ముతో తన హెరిటేజ్ ఫ్యాక్టరీ హెరిటేజ్ అన్నటువంటిది తనకుంది, హెరిటేజ్ సంస్థ. ఆ సంస్థని మేము అమ్మగలుగుతామా ప్రభుత్వ పరంగా? ఆయన మా ప్రత్యేకనే, మేము అమ్మగలుగుతామా? ఆ దోచుకున్న సొమ్ముతో ఆయన పెట్టుకున్నాడు, తనే అమ్ముకుంటున్నాడు. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి అనేక సార్లు ఈ రకంగా వస్తున్నటువంటి వార్తలను ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈ రోజుకి మోడీ గారికి ఎందుకు లెటర్ రాయలేకపోతున్నాడు? విశాఖపట్నం సంబంధించి, స్టీల్ ప్లాంట్కి సంబంధించి రాష్ట్ర ప్రిసైజ్ కాబట్టే దాన్ని ఎట్టి పరిస్థితులను కాపాడుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి లెటర్ రాయడం అయితేనేమి, మూడు దానికి ప్రత్యేకమైనటువంటి మార్గాలు కూడా దాన్ని చూపించి ఆ సమస్యను ఎలా నిలబెట్టాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరికైతే రాయాలో వాళ్ళకే లెటర్ రాసి చేస్తుంటే ఈయన
ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటిది ఎన్నికల కమిషన్ కాకుండా ఏ రకంగా అయితే ఐక్యరాజ్య సమితికి వాళ్ళకి ఒక లెటర్ రాస్తానంటాడో ఈ రోజు అందరికీ లెటర్లు రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోరికి అందరికీ రాయాల్సిన వ్యక్తికి ఎవరైతే చేయాలనుకు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉత్తరం రాయడంలే ఎందుకంటే ఎక్కడ జైల్లో వేస్తారన్నటువంటి భయం